మేకులు కొట్టు ఉంటాయి కదా సో ఇన్నర్ కవర్ తేవాలి వీళ్ళు ఇట్లా జాలి కొట్టారు దానికి పెడతాను ఆ పెట్టి చూపిస్తా ఇది ఫ్రేమ్ అంటాము చెట్టు మీద వాటికి ఇట్లా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటాయి కదా అట్లానే ఇవి పెట్టెల్లో ఈ స్ట్రక్చర్ తోటి మనం పెడతాము ఇప్పుడు ఇవన్నీ తేనెటీగలు వర్కర్ బీస్ ఇది డ్రోన్ బీ అంటే పోతీగ ఇది పోతీగ ఓకే మేడం ఇందులో పుప్పొడి ఉంది చూడండి ఎల్లో ఎల్లో కలర్ అదికనిచే తెస్తున్నాయి ఇది పుప్పొడి వాటికి ప్రోటీన్ ఇందులోనే మనకి పుప్పొడి పెడుతుంది మకరందం పెడుతుంది మేడం మకరందం పూల నుంచి కలెక్ట్ చేస్తాయి మేడం అవి డైజెస్ట్ చేసుకొని మేడం వాటి ఎంజైమ్స్ ని కలిపితే అప్పుడు అది తేనె అవుతుంది ఓ మేడం మన చెట్ల నుంచి మనం ఓన్లీ పుప్పొడి మకరందం సేకరించి వాటిని డైజెస్ట్ చేసుకొని ఇందులో పెడతాయి మేడం ఇందులో ఇంకా తేనె సేకరించడం కొన్నిట్లో ఉన్నాయి ఫ్రేమ్స్ లో సో ఈ సెల్స్ ఉంటాం కదా దీన్ని సెల్స్ అంటాం ఇది కూడా వాటి మైనము వీటికి వెనకల రెండు మైనపు గ్లాండ్స్ ఉంటాయి సో ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క పని చేస్తాయి పుట్టంగానే 0 నుంచి 3 రోజుల వరకు క్లీనింగ్ చేస్తాయి తర్వాత ఈ కింద రెండు గ్లాండ్స్ మైనము వాటి బాడీ నుంచి సెక్రీట్ అవుతుంది మేడం అయితే మూడో స్టేజ్ లో ఇవి తీసుకొని ఇవి ఈ షేప్ లో కడతాయి ఇంకొక స్టేజ్ లో ఇప్పుడు కట్టిందేనా మేడం అది ఆల్రెడీ ఇవి వాటికి అవే కట్టుకున్నాయి ఇట్లా అట్లా తయారు చేసినాయా ఇవి వాటి గదులు ఓ గదులు అవే తయారు చేసినాయా ఇట్లా మొత్తం హెక్సాగన్ లో అవే తయారు చేస్తాయి ఓకే ఓకే వీటి లోపలే పుప్పొడి మకరందం పెడతాయి ఓకే ఓకే ఆ రెండు తింటే అవి రాయల్ జెల్లీ అంటే రాజాహారం తయారు చేస్తాయి వీరి పుప్పొడి మేడం ఇక్కడ ఇక్కడ పడ్డాయి చూడండి అవును మేడం అవును కాళ్ళకు పెట్టుకొని తెస్తున్నాయి జారబడ్డట్టున్నాయి ఇవన్నీ ఇవంతా ఇదేమో బ్రూడ్ పిల్లలు బయటకు వచ్చే దశలు ఇవి చూసారా కాళ్ళకి ఇదిగోండి కాళ్ళకున్నా ఇది కింద పడుతుంది లోపల పెడుతుంది చూడండి అవును మేడం ఇప్పుడు ఎక్కడ పెట్టాలని చూస్తుంది అవునవును పుప్పొడి కదా పుప్పొడి మళ్ళీ ఆ రెండు కాళ్ళ నుంచి ఒక దగ్గర తీసుకొచ్చి లోపల ఒక గదిలో పెట్టేస్తాయి మళ్ళా కొంచెం మైనం సారీ ఇది మకరందము పుప్పొడి కలిపితే రాజాహారం అవుతుంది మళ్ళీ అవి తిని మళ్ళీ తల్లిపాలు ఎలాగైతే వస్తాయో అలాగే ఒక స్టేజ్ లో అవి రాజాహారం తయారు చేసి క్వీన్ కి రెగ్యులర్ గా పెడతాయి ఈ గుడ్డు మూడో దశలో ఒకసారి పెడతాయి సో అవి తిని 200 times 300 times అట్లా రోజు రోజు మల్టిప్లై ఇప్పుడు మనకి ఎన్ని రోజులకు తయారవుతుంది మేడం ఇప్పుడు ఇక్కడ పూత స్టార్ట్ అయితే మనకు ఒక 3 వారాలకు వస్తుంది 3 వారాలు ఇప్పుడైతే వాటికి ఆహారం వాటికే సరిపోతుంది బతుకుతున్నాయి మళ్ళీ గుడ్లు పెట్టాలంటే వాటికి ఆహారం దొరకాలి ఓకే ఓకే సో గుడ్లు పెట్టాలి పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది ఈ వర్కర్ బీస్ బయట నుంచి అంటే వాటికి గుడ్లకు వాటికి కూడా ఆహారం కాబట్టి అవి తినేస్తుంటాయి సో మనకి ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది మనం తీస్తాం ఓకే ఇప్పుడు వీటికి బాగా సీజన్ స్టార్ట్ అయితే ఇంకేం లేదు మేడం ఇంకో మేడం ఇంకో స్టార్ట్ అయింది అదే అదే ఇప్పుడు పెట్టి వారమే కదా ఇంకా మీకు ఇప్పుడు కరెక్ట్ టైంకి తెచ్చారు మీరు కరెక్ట్ టైంకి తెచ్చారు ఇంకా నవంబర్ లో పుల్ల పూత వస్తుంది అట్లా వీటిలోనే పెట్టుకుంటాయి మేడం ఇంకా అంత మకరందం ఏం లేదు ఇంకా పుప్పొడి మాత్రం కలెక్ట్ చేసుకొచ్చుకుంటున్నాయి ఒక 2-3 weeks లో మనం తీసుకుంటే అప్పుడు తేనె కలెక్ట్ అవుతుంది ఒకవేళ పెడితే 8 చెట్టులు పెడితే ఇవన్నిట్లో అవి ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ పుప్పొడి మైనము అవన్నీ పెట్టేస్తుంటాయి ఇప్పుడు ఏ బాక్సులు తేనెలు అల్లకే పోతాయి అల్లకి దేంట్లో దాంట్లోకే పోతాయి ప్రతి బాక్స్ కి వాటికి క్వీన్ కి ఒక స్మెల్ ఉంటుంది ఆ బాక్స్ లోకే పోతాయి ఇప్పుడు మనం సాయంత్రం అయితే మన ఇంటికి పోయినట్టు అవి కూడా అందులోకే పోతాయి సో ఇవి పోతీగలు ఇవి కుట్టవు దాని ఈగను పోతీగ కుట్టదు ఇది మనం పట్టుకోవచ్చు కూడా అదే కదా ఇవి పాపులేషన్ పెరుగుతా ఉంటే ఇంకొక ఫ్రేమ్ యాడ్ చేయొచ్చు ఫుల్గా ఉన్నాయి కాబట్టి వీటికి అసలు ఏం ఆహారం లేదు అంటే పుప్పొడి కొంచెం కొంచెమే తెస్తున్నాయి అదే మనకి బత్తాయి ఉండుంటే కూడా కొంచెం సపోర్ట్ అవుతుంది బత్తాయి వస్తుంది మేడం మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఫ్లవరింగ్ అందుకే ఇప్పుడు ఒక్కసారి ఎప్పుడు కంటిన్యూ అయితేనే ఉంటుంది మేడం ఏదో ఒకటి ఇప్పుడు ఇదైతే ఇక జనవరి వరకు ఇక్కడ నుంచి జనవరి వరకు ఫుల్ పోతుంటుంది అసలు ఇంకో వారం రోజులు మస్తు పూత అయితే వీటికి సపోర్ట్ కోసము వాటికి కూడా బలం ఉంటే కొంచెం దూరం కూడా వెళ్ళొస్తాయి కదా మేడం ఒక్కసారి ఫీడింగ్ ఇచ్చేస్తే దీంతకంటే ఫీడింగ్ అంటే ఎట్లా ఇస్తారా కొంచెం షుగర్ అది కలిపి ఇప్పుడు ఒకసారి ఇస్తే అల్లా ఇస్తారా ఇప్పుడు అసలు ఏం లేదు కదా మళ్ళీ వాటికి
మనం ప్రస్తుతం అలా ఓపెన్ ఫీడింగ్ చేస్తాము ఒక వారానికి మనం అది ఇన్నర్ కవర్స్ కూడా పెట్టాము ప్లాస్టిక్ మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం అంటే ఇంకా కొంచెం వేడి ఉంటుంది కదా ఇన్నర్ కవర్ వేస్తే బాగుంటుంది మైగ్రేషన్ చేయడానికి ఒక టేప్ వేసేసుకుంటే ఈజీ ఈ మేకలు వేసాము చినిగిపోయింది ఇప్పుడు మళ్ళీ మైగ్రేట్ చేసేటప్పుడు ఇందులో నుంచి బయటకు వచ్చినాయి కటింగ్ ప్లేయర్ ఓకేనా మేడం కటింగ్ ప్లేయర్ కూడా ఓకే కానీ ఇట్లా సన్నగా ఉన్నది అయితే పెట్టదు కటింగ్ ప్లేయర్ కూడా ఓకే బొప్పాయి అది కూడా 12 ఎకరాలు 14 ఎకరాలు బొప్పాయి అది బత్తాయి వచ్చేసి 60 ఎకరాలు మొత్తము ప్లస్ 60 ఎకరాలు బత్తాయి పోతే జామ వచ్చేసి 6 ఎకరాలు ఉంది జామ ఇల్ల సీతాఫలం వచ్చేసి 6 ఎకరాలు ఉంటుంది అది ఉసిరి వచ్చేసి 800 చెట్లు ఉంటాయన్నమాట తోటలో బత్తాయిలో మధ్యన పెట్టాము అవి ఒక 800 చెట్లు బత్తాయి ఎక్కడ గజం వేస్ట్ చేయకుండా అసలు ఫుల్ గా పెట్టారు అవును మేడం ప్రతిదీ అన్ని ఒక్క మొత్తం నేచురల్ ఫార్మింగ్ ఆవులది కూడా ఎంత బ్రహ్మాండంగా 45 ఆవులు ఉంటాయి మేడం చూసినాకే మళ్ళీ మా దాంట్లో కూడా ఆవులు పెంచుతానే ఉన్నాయి ఇప్పుడు 6 ఉన్నాయి ఇంకా 2 ఇస్తా అన్నాడు ఒక అతను సార్ మీ పేరు చెప్పి పరిచయం చేసుకోరా పేరు పద్మారెడ్డి సార్ నా పేరు లోక్సాన్ పద్మారెడ్డి మాది పోలేపల్లి చందంపేట మండలము నేను వచ్చేసి 40 ఇయర్స్ నుంచి అగ్రికల్చర్ ఫీల్డ్లోనే ఉన్నాను నేను ఒకప్పుడు వచ్చేసి మైకో కంపెనీకి సీడ్ ప్రొడక్షన్ చేసేవాడిని తర్వాత ఈ హార్టికల్చర్లోకి వచ్చినాను ఈ నా దగ్గర అన్ని డిఫరెంట్ క్రాప్స్ ఏంటంటే ఇది కుంకుడు 30 ఏళ్ల కింద 29 సంవత్సరాల కింద కుంకుడు పెట్టడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఈ బొప్పాయి జామ ఇవన్నీ పెట్టడం ఇదంతా ఆర్గానిక్ ఒక 9 సంవత్సరాల నుంచి ఆర్గానిక్లకు పోయినాము ఒక 45 ఆవులు ఉన్నాయి మాకు ఆవులదే స్లర్రీ మొత్తం ఒక సంపులోకి కలెక్ట్ చేసి దాన్ని మొత్తం డైరెక్ట్ డైల్యూట్ చేసి మొత్తం చెట్లకు డైరెక్ట్ పైపుల ద్వారా కడతాము దాంతో మేము యూరియా అనేది వాడక ఒక 9 సంవత్సరాలు అవుతుంది టోటల్గా ఆర్గానిక్ ఫార్మింగ్ దాంతో మాకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మేడం గారి గురించి నాకు తెలిసి ఈ తేనె గురించి బాగా లాభం అని మేడం చాలా స్పెషలిస్ట్ అని మేము చాలా దగ్గర తెలుసుకొని మేడం రిక్వెస్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేస్తే మేడం గారు తీసుకొచ్చి ఇంద్రారెడ్డి మేడం గారు తీసుకొచ్చి ఇక్కడ ఈ బుట్టలు పెట్టడం జరిగింది నాకు అడగగానే తీసుకొచ్చి పెట్టినందుకు మేడంకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి మాకు తేనె వస్తుంది మీకు పాలినేషన్ అనేది బాగా పూత దశలో నిలిచి మనకి 70 బత్తాయిలో అయితే 70% ఈల్డ్ అనేది పెరుగుతుంది అవును మేడం దాని సైజు పెరుగుతుంది పూత రాళ్ళం అనేది తగ్గుతుంది ఇప్పుడు కుంకుల్లో కూడా మీకు చాలా వరకు పూత డ్రాపింగ్ తగ్గి ఈల్డ్ కూడా బాగా పెరుగుతుంది సో ఇది పెట్టి కుంకుడు పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలకి పూత వస్తుంది 4 సంవత్సరాలకు వస్తుంది 4 సంవత్సరాలు మీరు ఏదైనా ఇది సాప్లింగ్స్ ఏమైనా డెవలప్ చేస్తున్నారా ఇప్పుడు ఆ మొక్కలు పెంచుతున్నారు ఆ మొక్కలు పెంచుతున్నాం సీడ్ అందరు కావాలన్న సీడ్ ఒక 8000 ఎకరాలకు సీడ్ వెళ్ళిపోయింది మేడం ఇప్పుడు మొక్కలు పెంచుతున్నాం మొక్కలు కూడా ఇస్తున్నాం ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కుంకుడు మీదకే వస్తున్నారు ఎందుకంటే కెమికల్ షాంపూస్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ కుంకుడు కోసము న్యాచురల్ గా వీటిని పెంచాలి అని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు నేను ఇక్కడ పెట్టారని చెప్పంగానే మాకు మొక్కలు ఉంటే ఇవ్వండి విత్తనాలు ఉంటే ఇవ్వండి అని కూడా అడుగుతున్నారు సో మీరు మీ ఫోన్ నంబర్ అది ఇస్తే వాళ్ళు డైరెక్ట్ గా మిమ్మల్ని సంప్రదించి వాళ్ళు తీసుకోవచ్చు అంటే వాళ్ళకి మీ నంబర్ కూడా ఇస్తాము సో మేము కూడా మా తోటలో బోర్డర్ ప్లాంట్స్ మొత్తం ఇవే పెట్టేస్తాము ఇంకా ఎందుకంటే ఏదైనా 2 బెనిఫిట్స్ ఉన్నాయి అయితే నాకు కూడా ఏంది మేడం అంటే మీరు చెప్పిన తర్వాత గతంలో మాకు ఈ ఆమ్దం చేలు ఇవన్నీ మన కుస్మలు ఇవన్నీ మా పొలాల్లో ఉండేది కదా అప్పుడు ఏ పొలంలో ఏ ఆమ్దం చెట్టు చూసినా తేనె ఉండేది అప్పుడు ఇప్పుడు ఈ మందులు కెమికల్ వచ్చాక ఇది కానీ లక్కీగా ఏంటంటే మా తోటలో ఇప్పుడు ఒక 20-30 తెట్టెలు ఎప్పుడు చూసినా చిన్న తేనె తెట్లు ఎక్కడో దగ్గర తేనె తెట్లు ఎప్పుడు అవపడతాయి ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ ఉంది మీరు గడ్డి మందు వేయట్లేదు మేడం అది ఆ గడ్డి పూల మీదే వాటికి కావాల్సిన ఆహారం అంతా ఉంటుంది ఒక రిజర్వాయర్ మనం ఏదో గడ్డి అనుకుంటాం కానీ అందులో ఎన్ని రకాల మిత్ర పురుగులు వాటి మీద బతికేస్తుంటాయి అండ్ వాటిలో మెయిన్ గా వచ్చేసి తేనెటీగలు సో ఇవి గడ్డి మందు వేయకుండా మీరు చేసే పద్ధతి చాలా బాగుందండి అట్లాగే అంటే మిమ్మల్ని తీసుకురా ఆదర్శంగా తీసుకుని ఇంకా ఎంతో మంది ఆదర్శంగా రైతులు ముందుకు రావాలి ఎందుకంటే వాళ్ళు ఏదో ఆర్గానిక్ చేస్తే ఎక్కువ వస్తుంది
అంటే తక్కువ దిగుబడి వస్తుంది అనుకుంటారు కానీ మన ఖర్చులు పురుగు మందులకి ఎన్ని వేల లక్షల్లో వెళ్ళిపోతున్నాయి. అవన్నీ తక్కువ చేసుకుంటే మళ్ళాగా ఇట్లా ఆవులు గొర్రెలు ఇట్లా మనం ఆర్గానిక్ లో చేసుకుంటే ఆ పురుగు మందుల కాస్ట్ యూరియా కాస్ట్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అవును మేడం. మీరు చాలా చోట్ల మధ్య మధ్యలో జనము కూడా చూసాను నేను. మేడం జీలు జనము ఎప్పుడు ఫుల్ గా ఎప్పుడు మేమేం చేస్తామంటే ఉట్టిగా గుంటగా ట్రాక్టర్ కలుపు కోసం గుంటగా కొట్టేటప్పుడు జనములు జల్లేసి వదిలిపెట్టారు. అది ఎప్పుడైనా మొలబడి ఎప్పుడైనా ఇది కానీ దుంతనే ఉంటాం వేస్తూనే ఉంటాం దుంతనే ఉంటాం ఏరు మొత్తం ఉంటుంది జనము అట్లా. సో అది మనకి ఎన్పికే ఫిక్స్ చేస్తుంది మేడం. మనం మీరు అన్నట్టు యూరియా అట్లా వేయకుండా వాటిని కట్ చేసి వేసేయడము అది ఇట్లా ఎంత ఒక్క వర్షం పడిందంటే దాంట్లో కుళ్ళిపోతుంది మళ్ళీ భూమి సారంగా అయిపోతుంది. అంటే చూస్తే రాళ్ళు రాళ్ళగా ఉంది అసలు ఇక్కడ మొక్కలు వస్తాయి అనుకుంటాం కానీ ఇంత బ్రహ్మాండంగా వచ్చింది అని అంటే మనం ఈ సాయిల్ లో రాళ్ళని చూసి కాదు మనం దాన్ని మెయింటైన్ చేసే దాన్ని బట్టి మనకి మొక్కలు అనేది బాగా పెరుగుతాయి. 30 సంవత్సరాల నుంచి ఒక చుక్క నీళ్లు లేవు దీనికి ఏం లేదు మేడం. మామూలుగా నేచర్ లో దానంత లేదు ప్రకృతితోనే దాన్ని అదే ఆహారం తయారు చేసి ఈ ఆకంతా అదే రాళ్ళకు మన ఏప్రిల్ మేలో మొత్తం ఇది రాలిపోతాయి మేడం. ఆ యాకంతా రాలిపోయింది అదే డీకంపోజ్ అయిపోయి మళ్ళీ అల్లనే ఇదైపోతే అదే ఆహారంగా తయారవుతుంది సార్. అది తయారైపోయి రాళ్ళు ఎక్కువ ఉండొచ్చు కింద మొత్తం ఏనే మేడం. ఏనే ఏనే రాళ్ళల్లోనే పెట్టడం ఇది దేనికి అక్కరాదని పెట్టాం కానీ బ్రహ్మాండంగా అసలు మనకు ఉపయోగం అయిపోయింది. ఒక్కొక్క నేలకి ఒక్కొక్క పంట కూడా అవుతుంది. ఇప్పుడు నిమ్మకు కూడా రూట్స్ లోపలికి పోవు కాబట్టి ఇలాంటి నేలలో నిమ్మ బత్తాయి ఇప్పుడు మాది 32 సంవత్సరాలు మేడం. ఎవరు చూసినా 10 ఏళ్ల తోట అనుకుంటారు. బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం 2 క్వింటాలకు ఒక్క చెట్టు 2 క్వింటాలకు ఎప్పుడు తగ్గదు. 2-2.5 క్వింటాలు 4 టైమ్స్ తెంపుతాం తోట ఇప్పటి వరకు 2-2.5 క్వింటాలకు. మేము అసలు యూరియా అనేది అయితే మాకు అసలు తెలియనే తెలియదు మేడం. 9 ఏళ్ళు అంత జనములు మొత్తం ఆవులు ఆవుల అది అంతే ఇంకా తప్ప ఇంకేం లేదు. పచ్చి రొట్టె చాలా ఉపయోగం అయితే క్వాలిటీ కూడా మన బత్తాయి కాయలు కానీ మన బొప్పాయిలు కానీ తీసుకున్న వాళ్ళు జామకాయలు కానీ తీసుకున్న వాళ్ళు మార్కెట్లో అసలు ఆ టేస్టే వేరు మేడం. ఇంకోటి మెయిన్ విషయం ఏంటంటే సార్ చేసేది మల్టీ క్రాపింగ్. మనకి ఎక్కడైతే ఎక్కువ మేజర్ ప్రాబ్లం వస్తుందో అది మోనో క్రాప్ వల్ల ఆ పురుగు కంట్రోల్ చేయలేకపోతాము. కానీ ఇట్లా మల్టీ క్రాపింగ్ ఇప్పుడు బత్తాయి ఉంది, జామాయ ఉంది, జామ ఉంది, చింత ఉంది, ఉసిరి ఉంది, ఇంకా మీకు టేక్ చెట్లు అన్ని పెట్టారు, అది మధ్య సపోటా ఉంది, సీతాపళ్ళు మెయిన్ గా సీతాపళ్ళు ఉంది, జామ ఉంది, అసలు ఇంచు ఖాళీ లేకుండా ఇది ఉన్నట్టు ఎకరాలు 102 ఎకరాలు మొత్తం ఆ బిట్ అన్న 30 ఎకరాలు అది 30 అంటే 132 ఎకరాలలో మొత్తం వ్యవసాయం చేస్తున్నారు. అవును సార్. గత 20 సంవత్సరాల నుంచి చేస్తారు? లేదు సార్, 40 ఇయర్స్ అయింది. అంటే ఈ ఆ 30 ఎకరాలు ఏమో కొద్ది రోజులు అయింది, ఒక 5 ఇయర్స్ అయింది. ఇది మాత్రం నేను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. అన్న పేరు పద్మారెడ్డి గారు. ఆయన మన దేవరకొండ సంబంధించిన ఈ ప్రాంతం ఇది. ఇక్కడ వచ్చేసి అన్న ముఖ్యంగా చెప్పాలంటే ఆయన గురించి పరిచయం చేసుకోవడంలో కొంచెం ఒక మాట చెప్పలేదు. వర్షా మోటార్ ఉంది కదా రైతులకు ముఖ్యంగా, ఇవాళ మనకు తెలుసు మార్కెట్లో వర్షా మోటార్కు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారు పద్మారెడ్డి గారు. వారి యొక్క ఈ సొంత క్షేత్రము, వారి క్షేత్రంలో ఇందారెడ్డి మేడం దీన్ని మొత్తం ముందు వచ్చి ఒక రోజు మొత్తం దీన్ని చూసిన తర్వాత సార్ పెద్ద ఎత్తున అంటే సార్ దగ్గర లేని ఆర్టికల్చర్ మొక్క అంటూ ఏం లేదు, అన్ని రకాల మొక్కలని సారు చాలా జాగ్రత్తగా ఆర్గానిక్ మెథడ్లో పెంచుతున్నారు. మీరు చూడొచ్చు అటు బొప్పాయి కానీ ఇటు కుంకుడు కానీ, తర్వాత ఇక్కడ మిగతా క్రాప్స్ అన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది. తర్వాత ఇక్కడ బత్తాయి కానీ, చింత, రకరకాల క్రాప్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఈ క్రాప్స్ ముఖ్యంగా తేనెటీగల పెంపకానికి బాగా ఉపయోగపడుతుందని మన ఇందారెడ్డి మేడం ఇక్కడికి వచ్చి చూసి వీటిలో ముఖ్యంగా ఈరోజు 50 సంబంధించిన బాక్సులను ఏర్పాటు చేసి వాటి యొక్క పునరుత్పత్తి ఎట్లున్నది, దానికి సంబంధించిన మేనేజ్మెంట్ ఎట్లా ఒకసారి చూసుకుందాం అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి అన్న కూడా అనుకోకుండా ఇప్పుడే క్షేత్రానికి వచ్చిండు. వారి యొక్క సలహా సూచన ప్రకారం వారు కూడా అడిగారు, అంటే మన క్షేత్రంలో ఇది బీస్ పెట్టాలి, తేనెటీగల పెంపకం జరగాలి, కొంత క్రాప్ ప్రొడక్షన్ కానీ, తర్వాత వీటి డెవలప్మెంట్ కూడా వస్తుంది, 10 మందికి అవగాహన కూడా వస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు పెట్టడం జరిగింది. అన్న వాళ్ళ క్షేత్రం చాలా అద్భుతంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ కూడా చూస్తున్నాం మనం. ఒక 6 నెలల సంవత్సరం ఇక్కడ మేనేజ్మెంట్ చేస్తే తెలుస్తుంది, భవిష్యత్తులో అన్నవారు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా చెప్పండి అన్న ఒకసారి. నా యొక్క ఫోన్ నెంబర్ 9948111931. 9948111931. థ్యాంక్ యూ సార్. అన్న మీకు కూడా చాలా ధన్యవాదాలు, నన్ను చాలా ప్రోత్సహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మేడం మీకు కూడా చాలా ధన్యవాదాలు మేడం. మాకు తేనె గురించి తెలుసుకోవడము, మా యువకులకు కూడా ఇక్కడ మీరు ఒక క్లాసు ఏర్పాటు చేసి నేర్పించాలి మేడం. ఇక్కడ అంటే బత్తాయి తోటల అందరికీ కూడా చాలా బెనిఫిట్. అవును మేడం, మీరు బాగా చేస్తారు మేడం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు చాలా ఓపికగా, మీరు ఎక్కడ ఇది ఒక మహిళ మీరు ఇంత ఆదర్శంగా ఇంత ధైర్యంగా, మీరు నేను అడగగానే మన
తొమ్మిది గంటల రాత్రి వచ్చి కూడా మీరు అప్పటికప్పుడు తాళం తీపిచ్చి నైట్ తొమ్మిది గంటల రాత్రి వచ్చి పెట్టిపోయారు. అసలు మీ శ్రమ చూసి ఇట్లా ఈ రోజుల్లో ఏదో కార్పొరేట్ ఎక్కడో మంచి ఫ్యాన్ల కింద ఏసీల కింద కూర్చొని మంచి లగ్జరీ లైఫ్ గడుపుతున్న జీవితంలో మీరు అన్నిటికన్నా పెట్టుకొని కూడా మీరు ఇట్లా ప్రజలలో ఇట్లా వచ్చి మీరు ప్రతి దగ్గర ఎండనక వాననక మీరు ఎంత శ్రమ కోర్చి మీకు అందరికీ నేర్పుతున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు మేడం. మళ్ళీ స్కూల్ కి వెళ్ళాలి కాబట్టి 4 గంటలు లేసి వచ్చాము మేడం. మళ్ళీ వర్క్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి. ఓకే మేడం, తక్కువనే కదా. మంచిది, థాంక్యూ మేడం. ఈ నీళ్ళు ఒకటి చూసుకుంటే.